వ్యవసాయ శాఖను ప్రభుత్వాలు పూర్తి నిర్వీర్యం చేసినాయి. అంటే హిందువుల సెంటిమెంట్స్ను భక్తిని దీన్ని వాడుకొని ఒక వ్యాపార సంస్థగా చేస్తాను, వ్యాపార సంస్థ తీర్చిస్తాను. ఈ ప్రభుత్వం తప్పబడడం లేదు కానీ 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పింది. అభివృద్ధి ఏం లేదు. ఆయన నమ్ముకున్న గుత్తేదారులో 1 కోటి రూపాయలు సంపాదించుకున్నారు. మంత్రిని నమ్ముకున్న వాళ్ళు, ఎమ్మెల్యే నమ్ముకున్నారు, ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ భజన పనులు చెంచాలు ఇవ్వడైతున్నారు, వాడే కూటించలేదు. తప్పితే సామాన్య యాత్రికులకు మినిమం ఫెసిలిటీ కళ్ళు లేవు, కనీసం సౌకర్యాలు లేవు. ఆయన మళ్ళీ చెప్తా ఉన్నారు మనం రేట్స్ ఇచ్చేది విడగా పెంచు ఆర్డినరీ రూమ్లలో కూడా. నేను అడుగుతా ఉన్నాను యువగారిని, ఇప్పుడు అడిగాను నేను ఉద్యోగి కనీసంగా వాళ్ళ కుటుంబంతో ఒక్కరోజు బస చేయమండి. ఆ భారతీయ రూములల్లా, నందీశ్వర కాంప్లెక్స్లా, భారతీయ ఇప్పుడు ఎక్కడన్నా కానీ, లక్ష్మీగణపతిలో కానీ ఎంత అధ్వానంగా ఉన్నాయంటే తెలిసిన వాడి వాడని రూపు మీద మన పరువయ్యే పరిస్థితి. మరి ఈ విధమైన అస్తవ్యస్త పాలన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నాడు, 1 కోటి రూపాయలు ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. 15 రోజులకు ఒక్కసారి రెండు రెండు మాత్రం బ్యాంకులు వేసుకొని దాని అమౌంట్ మాత్రమే చెప్తారు మాకు ఇంత ఫిగర్ వచ్చింది. అది వీళ్ళని చూసేసినట్టు, లేకుంటే దేవాదాయ శాఖ మంత్రిని చూసేసినట్టు, లేకుంటే ఆ స్టాఫ్ కమిషనర్ చూసేసినట్టు. మేము కూడా ఇప్పుడు మొన్న కూడా చెప్తా ఉన్నాం, ఎండోమెంట్ కమిషనర్ పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి, పక్కా జైలుపోతాడు. 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఇంజనీరింగ్ అధికారులతో గుర్వకై భజన పనులకు కేసీఆర్కు భజన చేసుకుంటూ చెంచాగిరి చేసుకుంటూ 3 సంవత్సరాలు 3 సార్లు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. గతంలో వస్తే కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది, పూర్తి నిర్వీర్యం అవుతూ ఉన్నది. పెంచిన వారిని వెంటనే తగ్గించడం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మినిమం ఫెసిలిటీ గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, కనీసం ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే, లేకుంటే అధికారంలో ఎవడైనా ఒక నాయకుడు కార్యకర్త ధర్మగుణంలో స్నానం చేసే దమ్ముందా చేసే పరిస్థితిని ఆలోచించేసుకోవాలి. శానిటైజర్ 0, మినిమం ఫెసిలిటీ 0, కనీసంగా 100,000 మంది యాత్రికులు వస్తే కూడా దర్శనం చేసే దమ్ము లేదు, కనీసంగా నీళ్ళిచ్చే పరిస్థితి లేదు, ఏది లేదు. ఎక్కడ ఖాళీ నామపత్రంగా నడుస్తూ ఉంది దేవాలయ శాఖ. ఇప్పుడు ఖచ్చితంగా కూడా తగ్గించకుంటే ఏ పరిస్థితిలో కూడా ఉంటుందనే పరిస్థితి లేదు. మినిమం ఫెసిలిటీస్ పెంచాలి. వచ్చేది జాతర, సమ్మక్కు జాతర, ఇక్కడ నాంది కనీసం సమ్మక్క దర్శనం చేసుకోరు తెలంగాణ, నార్త్ తెలంగాణ, తెలంగాణ పీపుల్ కానీ వాటి మీద ఏ మాత్రం ఆలోచన లేదు, చింత శుద్ధి లేదు. ఎప్పుడైతే లీడర్ ఇవ్వడం అయితే మన ఇంటిపై కండువాలు కప్పడం, భజన చేయడం, అర్చకులు తీసుకుని ఆశీర్వాదం చేయడం వీళ్ళు చేసే ముఖ్యం ఏంటంటే ఇది, దీని తర్వాత డబ్బులు తీసుకుని బ్యాంకులు వేయడం, ఈ రెండు మాటలు పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. కనుక విద్యుత్ స్థాయి ఉద్యోగులు ఇంజనీరింగ్ శాఖ పూర్తిగా విఫలమైంది. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ శాఖ మీద దాదాపు 4-5 సంవత్సరాలకు వెళ్ళి శివరాత్రి కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, 1 కోటి రూపాయలు అభివృద్ధి జరిగింది. దాని కూడా ఎంక్వైరీ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచిన ధరలు వెంట తగ్గిన కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.